Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జయప్రదకు ఏపీలో అంత సీన్ ఉందా? సినిమాల్లో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన జయప్రద ఏపీ రాజకీయాలలో కీలక పాత్ర పోషిస్తున్నారట. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జయప్రదను క్రియాశీలకంగా వినియోగించుకోవాలని పార్టీ భావిస్తోంది. జయప్రద తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలను వదిలేసి దశాబ్దాలు దాటింది. బాలీవుడ్లో సినీ ప్రస్థానం ముగిసిన తరువాత ఉత్తరాది రాజకీయాలకే పరిమితమైంది. సమాజ్వాదీ పార్టీ నుంచి ఆ తర్వాత బీజేపీలో చేరారు జయప్రద. జయప్రద తొలినాళ్లలో తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. 1994లో జయప్రద టీడీపీలో చేరారు. పార్టీ మహిళా అధ్యక్షురాలిగా పనిచేశారు. రాజ్యసభ సభ్యురాలిగా కూడా ఉన్నారు. అనంతరం టీడీపీ నేతలతో పడక ఆమె ఉత్తరాది రాజకీయాల వైపు మొగ్గు చూపారు. సమాజ్వాదీ పార్టీలో చేరి 2004లో రాంపూర్ నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. అనంతరం సమాజ్వాదీ పార్టీలోనూ పొసగక కొంతకాలం క్రితం బీజేపీలో చేరారు. జయప్రద స్వస్థలం రాజమండ్రి. అందుకే ఆమె బీజేపీ రాజమండ్రిలో నిర్వహించిన సభలో పాల్గొన్నారు. ఆమెను రాష్ట్ర పార్టీలో క్రియాశీలకంగా చేయాలని నేతలు భావిస్తున్నారు. గ్లామర్తో కొన్ని ఓట్లైనా రాబట్టుకోవచ్చన్నది కమలనాథుల ఆలోచనగా ఉంది. ముఖ్యంగా ప్రచారానికి జయప్రద సేవలను వినియోగించుకోవాలని బీజేపీ భావిస్తోంది. జయప్రద కూడా అందుకు సమ్మతించినట్లు తెలిసింది. అయితే జయప్రద వల్ల ఉరిగేదేముందన్న కామెంట్స్ ఆ పార్టీ నుంచే వినిపిస్తున్నాయి. జయప్రద ఇప్పటి జనరేషన్కు కనెక్ట్ కారు, ఆమె వల్ల ఉపయోగం లేదని అనేవారు లేకపోలేదు. జయప్రద దశాబ్ద కాలం రాష్ట్రం విడిచి వెళ్ళి ఇప్పుడు వచ్చి ఓట్లు అడిగితే ఓటేసేవారు ఎవరు అన్న ప్రశ్న పార్టీలోని యువ నేతలే ప్రశ్నిస్తున్నారు. జయప్రద ఇప్పుడు రాష్ట్రానికి వచ్చి ఓడబెరికేదేమీ లేదని, వేదికపై ఒక కుర్చీ వేస్ట్ అని ఎద్దేవా చేస్తున్నారు. రాజమండ్రి కాబట్టి ఆమెను ఆహ్వానించడంలో తప్పు లేదని, ఏపీ బీజేపీలో నేతగా ఆమెను రప్పించడం వేస్ట్ అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తం మీద జయప్రద ఏపీ పాలిటిక్స్లో తిరిగి రాణిస్తారా లేదా అన్నది చూడాల్సి ఉంది.